సర్వసత్య సంపన్నుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము జీవితమును మార్చెడి సత్యము. దీని ధ్యానార్థమై యోహాను సువార్త 8:31-32 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని మన మూల వాక్యములో చదువుచున్నాము. దేని నుండి స్వాతంత్రము అని మనం అనుకునవచ్చును. పాపపు బంధకముల నుండి, సాతాను బంధకముల నుండి, శారీరక, మానసిక మరియు ఆత్మీయ బంధకముల నుండి స్వతంత్రులుగా చేయును అని దాని అర్థము. ఏ ఉపదేశమునకైనను లేక సిద్ధాంతమునకైనను అవి సరి అయినవో కావో తెలుసుకొనుటకు ఒక పరీక్ష ఉండును. నీవు విశ్వసించు లేక బోధించు ఏ సత్యమైనను అది నీ యొక్క మూర్ఖపు పట్టుదలను, గర్వపు, అహంకారపు స్వభావమును మార్చలేకపోయినచో ఆ ఉపదేశమునందు గాని లేక నీ యొక్క గ్రహింపునందు గాని ఏదో పొరపాటు ఉండి ఉండును అని దాని అర్థము. మనము తీతుకు రాసిన పత్రిక 1:2 గ్రహించినట్లయితే, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అని చదువుచున్నాము. దీనిని మనము లివింగ్ బైబుల్ నందు చదివినట్లయితే, సత్యము వైపుకు వారిని నడిపించుటకు అనగా జీవితమును మార్చునట్టి సత్యము అని చెప్పుచున్నది. అవును, ఏమనగా అది మన యొక్క జీవితములను మార్చుచున్నదా లేదా అనునదే సత్యము యొక్క పరీక్ష అయి ఉన్నది. ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకునవలెనని ఆశపడుచున్నాను. ఏమీ కార్ మైకెల్ అను ఒక యవన బాలిక పరిశుద్ధ జీవితము చేయవలెనని పోరాడుచుండెను. ఆయన త్రొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును అను వాక్యము వినినప్పుడు కలతపడుచున్న ఆమె మనస్సు వెంటనే తేటపరచబడినది. అప్పటి నుండి కేవలం నిత్యమునకు సంబంధించినవి తప్ప ఆమెకు మరే విషయములు కూడా ఎప్పటికీ భారమనిపించలేదు. ఆమె తన యొక్క జీవితమంతయు దేవుని సేవ కొరకే సమర్పించుకొనిను మరియు ఆమె మరణ పర్యంతము భారతదేశములో ఒక మిషనరీగా సేవ చేసి ఉండెను. బహుశా అనేక మూలోపదేశములు, లోతైన సత్యములు నీకు తెలిసి ఉండవచ్చును, గాని వాటి యొక్క ప్రభావము నీ యొక్క ప్రవర్తనలో కనపడనిచ్చో ఆ జ్ఞానమంతయును వ్యర్థముగానే ఉండును అని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, మన యేసయ్యే మహా గొప్ప దేవుడిగా మన జీవితమును మార్చడి సత్యవంతుడిగా మనకు ఉండి ఉన్నారు. కాబట్టి యుగాయుగములు ఆయనకు సాటి ఎవరనూ లేరని గ్రహించుము. ఆయనను నమ్మిన వారు ఎన్నడను నశించిపోజాలరు, ఎందుకనగా ఆయన వాగ్దానములన్నీను సత్యములై ఉన్నవి, అవి మనకు జీవమును అనుగ్రహించును. కాబట్టి అటువంటి సత్యోపదేశమును అనుగ్రహించు ప్రభువు వైపు తేరి చూచెదము గాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఈ వారమంతయును కాచి కాపాడి కృపచూపుదురుగాక. ఆమేన్. యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడు.
Shake them up.